పెట్టుకోలేకపోయినటువంటి మనిషి అట్లాంటి ఆయన వచ్చి ఏం చేస్తాడు ఫస్ట్ జగన్ కి అయితే కాంపిటీషన్ కాదు పోనీ అవినాష్ రెడ్డికి కాంపిటీషన్ అవినాష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చిందే జగన్ ఇంకేముంది అక్కడ వీళ్ళిద్దరు కలిసి ఆయన చేయడానికి ప్రాక్టికల్ గా అయితే కానీ మరొకసారి విచారిస్తే అవినాష్ రెడ్డిని నెక్స్ట్ ఇంకా అరెస్ట్ చేయడం ఒకటే మిగిలి ఉంది అరెస్ట్ అయితే గనక అసలు విషయం బయటకు వస్తుంది ఖచ్చితంగా ఇంకా బయటకు వచ్చేది ఏం లేదు మనం రాసుకున్న స్క్రిప్ట్ కనుగొన్నాం కదా సిబిఐ సిబిఐ కోర్టు ఏం ఆదేశించింది సునీత ఏం చెప్పిందో ఆ రూట్లో విచారించండి అంది వాళ్ళు అదే విచారిస్తున్నారు ఆ రూట్లోనే ఇప్పుడు సునీతకి జగన్ కి ఏంటి గొడవ సునీత జగన్ ని మర్డర్ చేశాడని చెప్పట్లా చేయించాడని కూడా చెప్పట్లా అవినాష్ రెడ్డి ఉన్నాడని దస్తగిరి వెళ్ళి సునీతకి చెప్పాడు ఇక్కడ గొడవ అంతా ఈ మధ్యలో ఉన్నోళ్ళు చేసినోళ్లే వీళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టారు అక్కడ వీళ్ళు వీళ్ళ చేతుల్లో నలుగుతున్నారు వీళ్ళంతా కుటుంబం అంతా బేసిక్ గా ఆ విషయాన్ని జగన్ చెప్పాడు అవినాష్ రెడ్డి ఏందమ్మా ఎందుకు చేస్తాడమ్మా ఎంపీగా ఇచ్చి మీ నాన్న అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే నువ్వు ఆలోచించాలి కదా ఆడెవడో మర్డర్ చేసినోడు వచ్చి చెప్తూ నువ్వు ఎండవైంది అని గతమాయించాడు కాబట్టి ఈవిడికి ఏమనిపించింది ఓకే అయితే కనుక అన్న కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డి అని ఈవిడ కోపం వచ్చింది వెనకేసుకొచ్చాడు ఎందుకు ఇప్పుడు నువ్వు ఇది చెప్పావు అనుకో నేను ఆడి మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నాను అనుకో వాటి రేపు పొద్దున వెళ్ళి ఏ బీజేపీలో చేస్తా ఏంటి అని అడిగాడు అతను అమ్మాయి చెప్పింది దాన్ని బట్టి